హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ తెలియిల్లు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మనము బద్రీనాథ్ టెంపుల్కు వచ్చామండి. అదేనండి, ఉత్తరాఖండ్లోని చారధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ టెంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఉంది. ఈ టెంపుల్ జూన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఉత్తరాఖండ్లో ఏ విధంగా పూజలు చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఉండే అఖండ దీపము ఉత్తరాఖండ్ నుండి తీసుకొని వచ్చారంట. ఈ టెంపుల్ నిర్మాణము సేమ్ ఉత్తరాఖండ్లో ఎలా కన్స్ట్రక్ట్ చేశారో ఆ విధంగానే ఉందండి. సేమ్ అదే మోడల్లో ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇప్పటికీ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. మేము రాఖీ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకొని ఈ బద్రీనాథ్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చామండి. ఉత్తరాఖండ్కి వెళ్ళి అక్కడ దర్శించుకోలేము, సో అలాంటి బద్రీనాథ్లోని విష్ణుమూర్తిని మనం ఇక్కడ స్వయంగా దర్శించుకోవచ్చండి. చాలా బాగుంది టెంపుల్. సో వీకెండ్స్లో ఇంకొంచెం జనం అయితే చాలా ఉంటారండి. ఈరోజు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు, అయినా కూడా దర్శనం అనేది ఈజీగా అయిపోతుంది. ఈ టెంపుల్కు మనము మేడ్చల్ డిస్టిక్ నుంచి 10 to 15 minutes రావచ్చండి. ఇది వచ్చేసి ఈ టెంపుల్ బండమైలారం అనే విలేజ్లో ఉంటుంది. సో మనం మేడ్చల్ డిస్టిక్ నుంచి జస్ట్ 10 to 15 minutes వచ్చేయచ్చండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి. ఇక్కడ కెమెరాస్ ఫోన్స్ అలో చేస్తున్నారు, కానీ ఫొటోస్ వీడియోస్ తీయనేయడం లేదండి. తీయద్దు అని చెప్తూ ఉన్నారు. సో ఎలాగో అలాగా మేము కూడా కొంచెం వీడియో అయితే తీశాను. సో ఇలా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుండి 12 ఉంటుందండి, మళ్ళీ 4 నైట్ 9 ఓపెన్ అయితే ఉంటుంది టెంపుల్. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.